మన అనుదిన ఆహారం కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము మన పాత్రను నిర్వహించుట. దేవుని కృప యొక్క నమ్మకమైన గృహ నిర్వాహకుని వలె మీలో ప్రతి ఒక్కరూ మీరే బహుమతి పొందారో దానిని ఇతరులకు పరిచర్య చేయుటకు ఉపయోగించవలెను. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. నా ఇద్దరు మనుమరాండ్రు ఆలీస్ ఇన్ వండర్లాండ్ జూనియర్ అనే సంగీత కార్యక్రమము ప్రదర్శించినప్పుడు అందులోని ప్రముఖ పాత్రలు ధరించాలని ఆశించారు. పింకీ చిన్ని ఆలీస్ పాత్రను ఆశించింది, అలాగే రోజీ మదిల్డా అనే పాత్ర తనకు నప్పుతుందని భావించింది. కానీ వారిరువురు పువ్వులుగా నటించుటకు ఎంపిక చేయబడ్డారు. వారు ఆశించిన స్థానానికి వారికి ఆహ్వానం దొరకలేదు. కానీ నా కుమార్తె చెప్పినదేమనగా, తన పిల్లలు వారు ఆశించినటువంటి పాత్రలలో తమ స్నేహితులను చూచి ఎంతో సంతోషించారు. తమ స్నేహితుల కొరకు ఆనందించుట, వారి ఉత్సాహంలో పాలు పంపులు పొందుట వారికి మరింత సంతోషం కలిగించింది. క్రీస్తు శరీరంలో మనం ఒకరితో ఒకరం ఎట్టి సంబంధాలు కలిగి ఉండాలో చూపుటకు ఎంత మంచి ఉదాహరణ. ప్రతి స్థానిక సంఘానికి, లోకల్ చర్చ్కు మనం ప్రాముఖ్యమైనటువంటి పాత్రలుగా భావించే పనులు అనేక ఉంటాయి. కానీ వాటిలోని పువ్వులు కూడా ప్రాముఖ్యమైనవే. వీరు ప్రాముఖ్యమైనటువంటి పనులు చేసేవారు, కానీ అంత ఉన్నతమైనటువంటి పదవులకు చెందినటువంటి వారు కారు. మనం ఆశించినటువంటి పాత్రలు ఇతరులు పొందుకున్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి పాత్రలను ఆసక్తితో నిర్వహించుటతో పాటు అట్టి వారిని ప్రోత్సహించుటకు కోరుకొనగలము. వాస్తవానికి ఇతరులకు సహాయం చేయటం మరియు ప్రోత్సహించటం దేవుని పట్ల మన ప్రేమను వ్యక్తపరచుటకు ఒక మార్గం. ఆయన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను, ఆయన పరిచారకులకు మీరు చేసినటువంటి సహాయమును మరిచిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాడని హెబ్రేయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం బోధిస్తోంది. ఆయన నుండి పొందుకునిన ఏ ఒక్క బహుమానము ప్రాముఖ్యత లేనిది కాదు. దేవుని కృప యొక్క నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులను పోలి ఆయన నుండి మనం పొందుకునిన బహుమతిని మనలో ప్రతి ఒక్కరూ ఇతరులకు పరిచయం చేయుటకు ఉపయోగించవలను. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ఆసక్తి కలిగి ఇతరులను ప్రోత్సహించుచు తమకియబడిన బహుమతులను దేవుని మహిమార్థం ఉపయోగించే విశ్వాసులతో నిండిన సంఘాన్ని, చర్చ్ను ఊహించుకొనండి. అది ఎంతో సంతోషదాయకం. రచయిత డేవ్ బ్రేనన్. ప్రతిబింబించండి మరియు ప్రార్థించండి. మంచి పదవిని, పనిని, పాత్రను పొందుకున్నప్పటికీ మీ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకొనగలిగిన, మీ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకొనగలిగిన వారిని ఎవరినైనా మీరు ఎరుగుదరా? ఇతరులకు పరిచర్య చేయు నిమిత్తము దేవుడు మీకు ఇచ్చినటువంటి పనులను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించుట ఎందుకు మంచిది? సర్వాధికారమైన దేవా, ఇతరులు నిర్వహించు పాత్రల మీద నా దృష్టి ఉంచక నీవిచ్చినటువంటి పవిత్రమైన
పిలుపులో నిన్ను సేవించటకు నాకు సహాయము చేయము. ఇతరులు నీ నిమిత్తం పడినటువంటి ప్రయాసను బట్టి ఒక ప్రోత్సాహంతో కూడినటువంటి మాట ద్వారా వారికి సహాయం చేయటకు నన్ను వాడుకొనుము, నాకు శక్తినిమ్ము. ఈ సువార్త వర్తమానము అవర్ డైలీ బ్రెడ్ నుండి అనువదించబడినది. నవంబర్ 9వ తేదీ 2020. కృతజ్ఞతలు.